వెల్కమ్ టు సుమన్ టీవీ. తల్లి అవ్వడం అనేది ప్రతి ఒక్క మహిళ కళ. మరి ఆ కళని సాకారం చేయడంలో 59 ఫెర్టిలిటీ సెంటర్ ఎంతగానో సహకారం అందిస్తోంది. మారుతున్న జీవన విధానంలో తెలుసో తెలియకో ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. మరి అలాంటి పొరపాట్లను సరిదిద్దుకోవాలంటే వైద్య నిపుణుల సలహాలు ఎంతగానో అవసరం. మరి అలాంటి సలహాలు సూచనల కోసం ఈరోజు మనం ఉన్నాం 59 డాక్టర్ సుమవర్ష గారి దగ్గర. నమస్తే డాక్టర్. నమస్తే. డాక్టర్, సంతానలేమి అని మనం పెళ్ళైన తర్వాత ఎన్ని నెలల తర్వాత మనం సంతానలేమి అని డిసైడ్ అవ్వచ్చు? యా, సో నార్మల్గా హస్బెండ్ వైఫ్ ఒక 1 ఇయర్ పాటు రెగ్యులర్గా మీట్ అయ్యి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే సంతానలేమి అని అంటాం. బట్ కొంతమంది ఇప్పుడు ఏజ్, వైఫ్కి ఏజ్ 35 ఇయర్స్ దాటి, లేదంటే వాళ్ళకి ఆల్రెడీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండి, లేదా వాళ్ళకి ఇంతకు ముందే స్కాన్లు నీటి గుడగలను డయాగ్నోస్ అయ్యో, లేకపోతే కణితులు ఉన్నాయనో డయాగ్నోస్ అయిన వాళ్ళు 6 మంత్స్ మాత్రమే ట్రై చేయొచ్చు. 6 మంత్స్కి కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే సంతానలేమి అని అంటాము, అండ్ వాళ్ళొక డాక్టర్ని సంప్రదిస్తే మంచిదన్నమాట. అంటే ఈ సంతానలేమి అనే సమస్య ఆడవారిలోనే ఎక్కువ ఎందుకు ఎక్కువగా వస్తుంది? సో ఆడవారిలో ఎక్కువగా వస్తుంది అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సంతానలేమి సమస్యలో 30% ఆడవాళ్ళలో కారణాలు చూస్తాం, 30% మగవాళ్ళలో కారణాలు చూస్తాం, ఇంకో 30% ఇద్దరిలో కూడా చూస్తాం. సో ఈ రకంగా చూసుకుంటే ఇద్దరిలో ఈక్వల్గా మనం కారణాలు అనేవి చూస్తూ ఉంటాము. అది కేవలం అపోహ మాత్రమే ఆడవాళ్ళకే ప్రాబ్లం ఉంటుంది అని ఇంత ఇదివరకు, యాక్చువల్లీ ఓన్లీ ఆడవాళ్ళే వచ్చేవాళ్ళు, మదర్ ఇన్ లాస్ వాళ్ళ కోడల్ని తీసుకొచ్చి ఏదో ప్రాబ్లం ఉంది చూడండి అనేవాళ్ళు. బట్ ఇప్పుడు కొంచెం అవగాహన అయితే పెరిగింది, హస్బెండ్ వైఫ్ ఇద్దరు వస్తున్నారు, అండ్ ఇద్దరిలో కూడా ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూనే ఉన్నాం. సంతానలేమి సమస్య ఉందని మనకు ఎలా తెలుస్తుంది డాక్టర్? యా, సో అదే 1 ఇయర్ హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలుస్తున్నారంటే ఒక వారానికి 2-3 టైమ్స్ అన్న హస్బెండ్ వైఫ్ కలుస్తున్నారు, కాండమ్స్ అవి ఏవి వాడకుండా, కాంట్రసెప్టివ్ పిల్స్ ఏవి వాడకుండా, బట్ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే సంతానలేమి అని అనొచ్చు. దానికి కారణాలు ఎలా తెలుసుకోవాలి అంటే, యూజువల్గా మామూలు సంప్రదించినప్పుడు ఫస్ట్ ఒక డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాము. అంటే వాళ్ళు వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండడానికి సజెస్టివ్ హిస్టరీ ఏమన్నా ఉందా, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా, వాళ్ళకి కలవడానికి ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా, ఏమన్నా ఇన్ఫెక్షన్స్కి సంబంధించి ఏమైనా సూచనలు ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకుంటాము. తర్వాత ఆడవాళ్ళకి స్కాన్ చేస్తాము, మగవాళ్ళకి వీర్యకణాలు పరీక్ష చేస్తాము, అండ్ ఒక ట్యూబ్ టెస్ట్. సో ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్తో దాదాపుగా ఎందుకు వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు అనేది తెలుస్తుంది మనకి. జనరల్గా పీరియడ్స్ అయిన ఎన్ని రోజులకి వాళ్ళు కలవాల్సి ఉంటుంది డాక్టర్? యా, సో ఇనీషియల్గా అయితే మనము హస్బెండ్ వైఫ్ని పీరియడ్స్ అనేది ట్రాక్ చేసుకొని ఓవులేషన్ టైంలోనే కలవమని అయితే అందరికీ ఇనీషియల్గా అయితే చెప్పాము. ఆన్ అ జనరల్ బేసిస్ వారానికి 2-3 టైమ్స్ అని చెప్తాము, సఫిషియంట్ ఉంటుంది. బట్ ఎస్, టైం ఇంటర్ కోర్స్ అనేది ఉంటుంది, మనకు ఓవిలేషన్ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెస్ట్ ఉంటాయి అని తెలుసు కాబట్టి, ఓవిలేషన్ టైం అంటే ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే టైం తెలుసుకొని దాదాపుగా ఆ టైంకి ఒక 3 డేస్ ముందు, ఒక 3-4 డేస్ వెనుక డైలీ హస్బెండ్ వైఫ్ కలిసినా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ బెస్ట్ ఉంటుంది. సో ఈ ఓవిలేషన్ టైం ఎలా ట్రాక్ చేసుకోవాలి అని అనుకుంటే, యూజువల్గా పీరియడ్కి కరెక్ట్గా 2 వీక్స్ ముందు లేదా 15 డేస్ ముందు ఓవిలేషన్ జరుగుతుంది. సో రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళకి, ఎవ్రీ మంత్ సైకిల్ వచ్చే వాళ్ళకి దాదాపుగా వాళ్ళ సైకిల్కి 15 డేస్ వెనక్కి వేసుకుంటే అది ఓవిలేషన్ టైం అనమాట. సో ఆ టైంకి అట్లీస్ట్ ఒక 3-4 డేస్ ముందు వెనక హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది. మరి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఎలా ట్రాక్ చేసుకోవాల్సి ఉంటుంది? సో రెగ్యులర్ సైకిల్స్ ఉంటే వీ కెన్ ట్రాక్, ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్నా కూడా ఒక 6 మంత్స్ మెన్స్ట్రల్ క్యాలెండర్ అంటే 6 మంత్స్ పాటు వాళ్ళకి ఎప్పుడు పీరియడ్ వస్తుంది అనేది డేట్స్ రాసుకొని వస్తే, షార్టెస్ట్ సైకిల్ లెంత్, లాంగెస్ట్ సైకిల్ లెంత్ చూసి మేము ఏ టైంలో వాళ్ళు అప్రాక్సిమేట్గా ట్రై చేయొచ్చు అనేది చూసి చెప్పగలం. సో ఈవెన్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఓవిలేషన్ జరిగే అవకాశం ఉంది, న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. కొన్ని కొన్ని కండిషన్స్ డెఫినెట్లీ రూల్ అవుట్ చేయాలి. ఇప్పుడు థైరాయిడ్ సమస్యలు, ఇలాంటి సమస్యలు అయితే మనం కరెక్ట్ చేసుకోవాలి, వాటి వల్ల కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావచ్చు. బట్ ఇవన్నీ ఏవి లేకుండా జస్ట్ ప్లెయిన్గా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే కూడా మనం ఒక 6 మంత్స్ వాళ్ళు ట్రాక్ చేసుకొని వస్తే ఏ టైంలో కలవాలి అనేది చూసి చెప్తాం. డాక్టర్, పీసీఓడి ఉన్న వాళ్ళు, వాళ్ళు టాబ్లెట్స్ వేసుకుంటేనే పీరియడ్స్ వస్తాయి కొంతమందిలో. సో అలాంటి వాళ్ళు టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కలవడం స్టార్ట్ చేసినా కూడా వాళ్ళలో ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డాక్టర్? సో పీసీఓడి సమస్య ఉన్న ఇప్పుడు 3 మంత్స్కి, 4 మంత్స్కి, 5 మంత్స్కి కూడా పీరియడ్ వచ్చే వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ స్టిల్ ఉంటాయి. అంటే వీళ్ళకి ఓవిలేషన్ అనేది లేట్గా జరగచ్చు,
అంటే అసలు జరగకపోవచ్చు కూడా, బట్ కొంతమందికి లేట్గా జరగచ్చు. సో ఎప్పుడైనా కూడా పీరియడ్కి 15 డేస్ ముందు ఎగ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది, ఒకవేళ ఎగ్ రిలీజ్ అయ్యి ఉంటాయి ఆ సైకిల్లో. సో బట్ పీసీఓడీ సమస్య ఉండి అసలు ఆ మెడిసిన్ వేసుకుంటే తప్ప పీరియడ్ రాని వాళ్ళకి న్యాచురల్ కన్సెప్షన్ అనేది కొంచెం కష్టమే. వీళ్ళకి యూజువల్లీ ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అని ఉంటాయి. సో నెలసరి వచ్చిన 2వ రోజు నుంచి ఒక 5 డేస్ టాబ్లెట్స్ వాడతాము. ఆ తర్వాత 10వ రోజు నుంచి అట్లా ఒక 10 డేస్ వరకు హస్బెండ్ వైఫ్ని కలవమని చెప్తాం. సో డ్రగ్స్ వాడితే మనం అరౌండ్ 10 to 20 వాళ్ళని కలవమని చెప్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్, ఇప్పుడు సంతానలేమితో బాధపడేవాళ్ళు ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు, అంటే ఈ సమస్య ఏర్పడకుండా ముందుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డాక్టర్? యా, సో డెఫినెట్లీ అండి, ఇప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ బెస్ట్ ఉండాలి అంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా వాళ్ళు లీడ్ చేయాలి. సో టైంకి తినడం, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడం, బాడీ వెయిట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయడం, అంటే బిఎంఐ అనేది వితిన్ నార్మల్ రేంజ్, వాళ్ళ హైట్కి తగ్గ వెయిట్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయాలి. నైట్ నిద్ర అట్లీస్ట్ ఒక 6 అవర్స్ అన్నా ఉండాలి మినిమం. ఎక్కువగా ఈ రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. టూ మచ్ ఆఫ్ మొబైల్, వైఫై కూడా వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకూడదు. స్ట్రెస్ అనేది వాళ్ళు కొంచెం తగ్గించుకోగలగాలి. అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. సో మనకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేది ఫుడ్, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, జంక్ ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేసుకోవాలి. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్, నట్స్, ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్, ఇవన్నీ తీసుకోవాలి. ఇవన్నీ చేస్తూ రెగ్యులర్గా హస్బెండ్ వైఫ్ కలవాలి. సో వీక్లీ 2-3 టైమ్స్ హస్బెండ్ వైఫ్ కలవాలి. సో ఈ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి అట్లీస్ట్ వారానికి 2-3 సార్లు అన్న భార్యాభర్తలు కలిస్తే 1 ఇయర్లో 80% ఆఫ్ ద కపుల్స్కి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో కేవలం ఒక 20% మిగులుతారు. ఇంకొక 1 ఇయర్ పోతే 90%కి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఒక 10% మాత్రమే ఇంకా మిగులుతారు. వాళ్ళకి ప్రాబబ్లీ ఇంకేదన్నా మెడిసిన్స్ అవసరం పడవచ్చు. డాక్టర్, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటారు కొంతమంది. ఒకవేళ అలా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి మళ్ళీ పిల్లలు కావాలంటే ఏం చేయాలి డాక్టర్? యా, సో పిల్లలు లేకుండా ఆపరేషన్ అయ్యాక చాలామంది వస్తూ ఉంటారు మన దగ్గరికి. ఆల్రెడీ పిల్లలు పుట్టిన పిల్లలకి ఏదైనా రీజన్స్ వల్ల చనిపోవడము, లేకపోతే కొంతమంది సెకండ్ మ్యారేజ్ చేసుకొని రావడం, అట్లా వేరియస్ రీజన్స్కి వస్తూ ఉంటారు. సో వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే 2 మార్గాలు. ఒకటి, ట్యూబ్స్ అనేవి మళ్ళీ జాయిన్ చేయడానికి ఆపరేషన్ చేసి ట్రై చేయొచ్చు. సో రీకనలైజేషన్ అనే ప్రొసీజర్ ఉంటుంది. దీంట్లో ఏదైతే ఆపరేషన్ చేశామో దాన్ని రివర్స్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. సో ఈ సర్జరీలో ఖచ్చితంగా ట్యూబ్స్ మళ్ళీ అతుక్కుంటాయనే గ్యారంటీ ఉండదు, 50-50 ఛాన్సే ఉంటుంది. రెండోది టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. సో టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో ట్యూబ్తో సంబంధం లేకుండా శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి హస్బెండ్ స్పర్మ్తో మేమే కలిపి తయారైన పిండం గర్భసంచిలో పెడతాం. సో ఏదైతే ఫర్టిలైజేషన్ జరగాలో ట్యూబ్లో, అది మనం బయట ల్యాబ్లో చేస్తాం కాబట్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్, ఒక్కొక్కసారి అన్ని పరీక్షలు నార్మల్గా ఉన్నా కూడా పిల్లలు పుట్టరు కొంతమందిలో, దానికి ఏం చేయాలి డాక్టర్? యా, సో మనం చేసే 3 టెస్టులు అండి, కణాల పరీక్ష, ట్యూబ్ టెస్ట్, స్కాన్. ఈ 3 నార్మల్ ఉంటాయి. స్కాన్లో ఓవ్యులేషన్ అనేది డాక్యుమెంట్ చేస్తాం. సో ఎస్, ఒక 10% ఆఫ్ ఆల్ ద ఇన్ఫర్టైల్ కపుల్స్లో మనం ఈ టెస్ట్లన్నీ నార్మల్ చూస్తాము, బట్ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. సో దీన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే వీళ్ళకు ఏ ప్రాబ్లం లేదు అని కాదు. సో చాలాసార్లు కపుల్స్ ఇలాగే వస్తారు, మాకన్నీ టెస్ట్లు నార్మల్ ఉంటున్నాయి మేడం, మేము ఎక్కడికి వెళ్ళినా అన్ని బాగున్నాయి అంటున్నారు, మరి మాకు ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు? సో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. మనం ఈ 3 టెస్ట్లలో తెలుసుకోగలిగేవి కొన్ని మాత్రమే. సో ఇప్పుడు ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ, ట్యూబ్కి కదలిక ఉందా, మనకు పిండం సరిగ్గా ఏర్పడుతుందా, గర్భసంచిలో మనకి పిండం అతుక్కోవడానికి అనుకూలంగా ఉందా, సో ఇవన్నీ కూడా మనం చేసే టెస్ట్లలో కనిపెట్టలేము. సో మీరు 1 ఇయర్ పాటు ట్రై చేస్తున్నారు, లేదా 2 ఇయర్స్ పాటు ట్రై చేస్తున్నారు, అన్ని టెస్ట్లు నార్మల్ ఉన్నాయైనా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మీకు ప్రాబ్లం లేదు అని కాదు. ప్రాబ్లం లేకపోతే మీకు ఖచ్చితంగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ మనం తెలుసుకోలేకపోతున్నాం. సో అప్పుడు మనం ట్రీట్మెంట్కి వెళ్ళడమే బెస్ట్ ఆప్షన్. సో 2 ఇయర్స్ కూడా మీకు ప్రెగ్నెన్సీ రాలేదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, యూజువలీ 1-3 సైకిల్స్ ఆఫ్ IUI చేస్తాము, అప్పటికి రాకపోతే నెక్స్ట్ IVF కి వెళ్ళిపోతాం. అన్ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్పి అంటే ఏంటి డాక్టర్? అన్ఎక్స్ప్లెయిన్ అంటే మనకి కారణం కనిపించట్లేదు అని అంతే. సో కారణాలు చాలా ఉంటాయి, అన్నిటికీ టెస్ట్లు ఉండవు. మనం చేసిన టెస్ట్లలో మనకు కారణం ఏది తెలియట్లేదు అన్న దానికి మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. గర్భసంచిలో కంతులు ఉంటే పిల్లలు పుట్టే అవకాశం ఉందా డాక్టర్?
సో కణితులు అనేవి ఫైబ్రాయిడ్స్ క్వైట్ కామన్గా చూస్తూ ఉంటామండి. ఇప్పుడు కణితులు అన్ని కణితుల వల్ల కూడా మనకు ప్రాబ్లం రాదు. ఏవైతే కణితులు గర్భసంచి పొర దగ్గరలో ఉన్నాయో వాటి వల్ల మనకు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అవకాశం ఉంది. సో కొన్ని కణితులు గర్భసంచి పొరని అసలు ఎఫెక్ట్ చేయవు, క్యావిటీ లోపలికి అసలు రావు, పక్కన ఉంటాయి, వాటి వల్ల ఇబ్బంది ఉండదు. రెండవది ట్యూబ్స్ ఎక్కడైతే మనకు ఓపెన్ అవుతాయో ఆ రీజియన్లో కనుక కణితులు ఉంటే ఆ ట్యూబ్ బ్లాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. ఇంకా చాలా పెద్ద సైజ్ కణితులు, ఇప్పుడు 4-5 సెంటీమీటర్స్ కంటే పెద్ద సైజ్ ఉన్న కణితుల ద్వారా కూడా మనకు ప్రాబ్లం వస్తాయి. సో ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, సైజ్ ఎంత అనే దాన్ని బట్టి వాటి వల్ల మనకు ప్రాబ్లం అవుతుందా లేదా అనేది మనం డిసైడ్ చేసుకోగలం. డాక్టర్, గర్భసంచిలో ఈ కణితలు కానీ నీటి బుడగలు కానీ అసలు ఎందుకు ఏర్పడతాయి? అండాశయంలో నీటి బుడగలు అయితే కేవలం ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏర్పడతాయి. సో కొంతమందికి జనుపరంగా ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళకి కొంచెం లావెక్కినా, స్ట్రెస్ ఎక్కువైనా, మనకి లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ, మన ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడి దానివల్ల అండాశయంలో మనకి నీటి బుడగలు అనేది వస్తుంది. ఈ కణితులు అనేవి ఒక ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది కొంచెం ఎక్సెస్ ఉన్న వాళ్ళకి, ఇది కూడా ఒక జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి గర్భసంచిలో ఉన్న మజిల్ పెరగడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి. సో ఆ మజిల్ టిష్యూ పెరిగినప్పుడు మనకు కణితులు అనేవి ఏర్పడుతుంటాయి. చాలా డీటెయిల్గా చెప్పారు డాక్టర్, థ్యాంక్ యూ.